హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ శివప్రసాద్ తాళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే అండి, ప్రజెంట్ నేను అనంతపురంలోని సాక్షి ఆఫీస్ ఉంది కదండి మనకి, NH44 హైవే పక్కనే. అక్కడ మీరు గమనిస్తే కనుక SVRS ఇంట్రో ప్రొజెక్ట్స్ అని చెప్పేసి ఇక్కడైతే కనుక మనకి ఒక ఆఫీస్ అయితే ఉంది. ఈ ఆఫీస్లో వచ్చేసి ఏంటంటే, మీరు చూస్తే కనుక స్టార్టింగ్లో రిసెప్షన్ కౌంటర్ కావచ్చు, లోపల అంబియన్స్ కావచ్చు, అంతా కూడా చాలా బాగుంది. అందులో భాగంగా ఈరోజు వచ్చేసి మనకి మోటివేషనల్ స్పీకర్ క్రియేటర్ గారు అయితే కనుక వచ్చారనమాట. ఒకసారి సార్తో మాట్లాడదాం. అలాగే లోపల వచ్చేసి సార్ మార్కెటింగ్ మేనేజర్స్ అందరికీ స్కిల్స్ డెవలప్మెంట్ అనేది కూడా సార్ అయితే కనుక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు సార్ మాటలు వినండి, లెట్స్ స్టార్ట్. నమస్తే అండి, నేను క్రియేటర్, మోటివేషనల్ స్పీకర్. ఈరోజు అనంతపురంలోని SVRS ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారికి మేనేజ్మెంట్కు మరియు ఎగ్జిక్యూటివ్స్కు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాను. చూద్దాం రండి. ప్లీజ్ సిట్ డౌన్. గుడ్ మార్నింగ్ టు ఆల్. థ్యాంక్ యూ, గుర్తుపెట్టుకోండి. ఇది కావాలనే చెప్పాను, మళ్ళీ మధ్యలో టచ్ చేస్తాను. నా పేరు క్రియేటర్ అంటారు. నేను ఎంకామ్ MBA PhD LLB వరకు చదువుకున్నాను. దాదాపుగా 15,000 ప్రోగ్రాంలు అండి. ఒక 50 లక్షల మంది వరకు స్టూడెంట్స్ ఉంటారు. ఎవరెవరికి ట్రైనింగ్ ఇచ్చారంటే, రెండు తెలుగు రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాను. ఎక్కడెక్కడ ట్రైనింగ్ ఇచ్చారంటే, ఊరి పేరు మీరు చెప్పినా సరే, నన్ను చెప్పబడినా సరే, రెండు ప్రదేశాలు తిరుగుతూ ఉంటాను. టీచర్లు, స్టూడెంట్స్, పేరెంట్స్, రియల్ ఎస్టేటు, ఖైదీలకు, పోలీసులకు, ఇంకా చెప్పాలంటే కదిరిలో ఒక సెగ్మెంట్ ఉంది, ఐ డోంట్ వాంట్ మెన్షన్ దట్ నేమ్, వాళ్ళకు కూడా ఎవరిని వదలలేదండి. ఇది కాకుండా అనంతపూర్ SP గారి ఆఫీస్లో నేను ఒక సైకాలజిస్ట్ అండి. ఇవాళ 12 గంటలకు స్టార్ట్ చేసి రేపు సాయంత్రం 6 గంటల వరకు భోజనం లేకుండా, నిద్ర లేకుండా, బుక్ చూడకుండా, కూర్చోకుండా నాన్ స్టాప్గా 30 గంటలు మాట్లాడాను. సార్ అంతా గ్యాప్ ఇస్తాను. ఎక్కడ మాట్లాడింది ఎక్కడ కదా, అనంతపూర్ నడిబొడ్డులో బాత్రూంలో ఎవడన్నా తొడగొడతాడండి, క్లాక్ టవర్ సెంటర్లో తొడగొట్టినాడుకో, ఒక రేంజ్ ఉండాలి, ఆ రేంజ్ మనకుంది. మరి ఇంకొక రికార్డు ఏంటంటే, అబ్దుల్ కలాం గారితో కలిసి స్టేజ్ పంచుకోవడమనే ఒక అదృష్టం. ఇట్లా కూర్చొని క్లాక్ చేస్తాం. హైదరాబాద్ కొంతమంది తెలిసి ఉంటుంది, అనంతపూర్ వాళ్ళు తీశారండి. అందులో నా అగ్రికల్చర్ ఆఫీసర్ రోజు చిన్న పాత్ర. బాధాకరమైన విషయం ఏంటంటే, హీరోయిన్ లేదు నాకు. ఎవరు ఇస్తారులేను అబ్బా, ఏమి కష్టపడినాను దేవుడా మిమ్మల్ని నవ్వించడానికి, ఇంత కష్టమైపోయిందండి. బిగుసుకుపోతే, బిగుసుకుపోయి కూర్చుంటే బీపీలు పెరిగిపోతాయి, కానీ బంధాలు బలపడవు. నిజం చెప్పాలి, రిలాక్స్ వినండి, పనిష్మెంట్ కాదు ఇది. హ్యాపీగా, కన్వీనియంట్గా, హాయిగా వినండి. నేను సెలెక్ట్ చేసుకున్న మెథడు ఇన్ఫోటైన్మెంట్ అంటారు. మీలాగా, మీలాంటోడు, మీ బ్యాక్గ్రౌండ్తో పైకి వచ్చినోడు మీ మధ్యలో కూర్చొని మీ ఫ్రెండ్ ఒకటి మాట్లాడితే మీకు వింటారండి. మార్కెటింగ్ అంత అద్భుతమైన ఫ్రీ అవకాశం ప్రపంచంలో ఇంకోటి లేదు, రాసి పెట్టుకుని నేను చెప్పింది. మార్కెటింగ్ అంత అద్భుతమైంది ఎందుకంటే దట్ ఈస్ మై కీ రోల్, మై సెగ్మెంట్. మార్కెటింగ్లో నేను PhD చేశాను. MBA నాది ఎంకామ్ MBA PhD LLB చేస్తూ MBAలో నేను PhD మార్కెటింగ్. మార్కెటింగ్ అంత సౌకర్యం ఉంది, అందమైంది ఇంకోటి లేదు. కాకపోతే దీంట్లో ఇన్ని ఉన్నాయి అబ్జెక్షన్స్ చెప్పుకునేకి. సార్ కష్టమైన మాట విన్నాడు సార్, దూరం ఉంది సార్, టెన్షన్ సార్, రేట్ ఎక్కువ సార్, సీజన్ సార్, ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. ఇక్కడ మీకేంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఒక 5 ఏళ్ల కిందటో, 6 ఏళ్ల కిందటో, 10 ఏళ్ల కిందటో ఈ ఫీల్డ్కి మీరు వస్తారని చాలామంది అనుకోవాలి. అవసరమో, ఆకలో, ఆశో ఏదో తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది మనల్ని, తప్పనిసరిగా చేస్తున్నాం మనం. దీంట్లో బై డిఫాల్ట్గా నువ్వు మంచి ఏరియాలో పడ్డావు. వేరే ఏ ఉద్యోగంలో అయినా నీకు 5% ఇక్కడ కస్టమర్ని హ్యాండిల్ చేయడం ఎట్లా, కస్టమర్ను క్లోజ్ చేయడం ఎట్లా, అబ్జెక్షన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, కస్టమర్ని ఎట్లా పట్టుకోవాలి, అసలు ఒక హ్యూమన్ రిలేషన్స్ ఎట్లా బాగుండాలి. నేనేం చెప్తున్నానంటే, చెట్టు అందంగా ఉండాలండి, కలకల్లా ఆడాలి, మంచి ఆకులు రావాలి, మంచి పూలు రావాలి, మంచి పళ్ళు రావాలి. నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఈల్డ్, ఎక్కువ ప్రొడక్షన్ నాకు రావాలి. అట్లాంటప్పుడు నేనేం చేస్తున్నానంటే, రోజు పొద్దున్నే వచ్చేసి చెట్టు ఆకులను శుభ్రంగా కడిగి చెట్టునంతా రెడీ చేసి పెడుతున్నా, అయినా చెట్టు వాడిపోతాను. ఎందుకు చెప్పండి, ఏం చేస్తే చెట్టు కలకల్లాడుతుంది, ఏం చేయాలి మేడం?
వాటర్ పోయాలి. ఎక్కడ పోయమంటారు? నేను ఆకులు ఎక్కడ రోజు వాటర్ పోస్తున్నానుగా. వేర్లు, ఓహో చెట్టు మొదలకు నీళ్లు పోయాలి. ఇక్కడ మనకు కూడా, మనము రిజల్ట్స్ తీసుకురాలేదంటే మనకు కావాల్సిన అబ్జెక్షన్స్, ఇబ్బందులు, టెన్షన్స్, పర్సనల్ లైఫ్ ఇవన్నీ సుమారు ఉన్నాయండి. మనమంతా కమిట్మెంట్స్తో వచ్చి కూర్చున్నాం, కానీ మనకు తెలియని ఒక జోక్ ఏంటంటే మనకున్న సగం సమస్యలు ఎస్విఆర్ఎస్ తీరుస్తుందండి. సగం సమస్యలు ఇక్కడే తీర్చేస్తుంది. ఎడ తీరుస్తుంది సార్, డబ్బులు కాదు. డబ్బులు ఉంటే సమస్య, సగం సమస్యలు మన జీవితాల్లోకి రావు. కరెక్ట్ అండి నా స్టేట్మెంట్? డబ్బులు ఉంటే రావు. డబ్బులు సంపాదించడానికి నువ్వు ఎన్నుకున్న ఫీల్డ్ ఇది. నువ్వు ఏదైనా సెలెక్ట్ చేసుకో, 100% డెడికేటెడ్ వచ్చి ప్రొఫెషనలిజం చేసుకోండి. కస్టమర్గా ఎలా ఉండాలి, మన ప్రజెంటేషన్ ఎట్లా ఉండాలి, మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, కస్టమర్కు రావాల్సిన అబ్జెక్షన్స్ ఉంటాయి. మనం కస్టమర్ ఈజ్ ఎ కింగ్ అంటాం. కస్టమర్ ఈజ్ నాట్ కింగ్, కస్టమర్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. నాట్ ఓన్లీ కింగ్, కస్టమర్ ఈజ్ ఎవ్రీథింగ్. మనం ఏంటంటే వీఆర్ ద ప్రొడక్ట్, వీఆర్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ ద కంపెనీ. ఈ బ్రిడ్జ్ని ఎంత బాగా కస్టమర్ని హ్యాండిల్ చేయగలిగితే, మాట్లాడగలిగితే, వాళ్ళతో కూర్చోగలిగితే, వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే. నేను అంటే నాకు ఈ మధ్యకాలంలో అనంతపూర్ లాంగ్వేజ్ నాకు ఐడియా ఉన్నా. నేను చేసిన ప్రోగ్రామ్ అటు వైజాగ్ బొబ్బిలి, ఇటు కరీంనగర్, ఖమ్మం మొత్తం అన్ని సెగ్మెంట్ నేను టచ్ చేయడం లేదు. అక్కడ వెళ్ళినప్పుడు ఏరియా బట్టి కస్టమర్ మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ మనకేంటంటే అనంతపూర్ ఒక స్పెషాలిటీ, మనం మాట్లాడడానికి నోరు తక్కువగా ధరిస్తాం, పోట్లాడడానికి అయితే బ్రహ్మాండంగా ధరిచేస్తాం. మన గొంతు కరకుగా పరకడానికి బాగా కన్విన్సింగ్గా ఉంటుంది, కానీ ప్లీజింగ్ మేనర్ మనకు తక్కువగా ఉంటుంది. ప్లీజింగ్ మేనర్ చేసినా కూడా నేను అనంతపూరే కాబట్టి మిమ్మల్ని నిందించడం లేదు, నన్ను అంటున్నా, మనకంటున్నాను. ఇక్కడ మనకు కూడా ఏంటంటే ఆ ప్లీజింగ్ మేనర్ కానీ, కస్టమర్ నైజం కానీ, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ కానీ, ఇక్కడ ఎక్కడ కస్టమర్ మనకు మన అంటే వాడకూడదు కానీ పదము ఎక్కడ బుట్లో పడ్డాడు అక్కడితో ఆపేస్తే మంచిది. మార్కెటింగ్ అంటే చాలామందికి వచ్చిన ఒక అపోహ ఏంటంటే ఇది తీసేయండి మీ మైండ్లో ఉంటే మనం గలగలా మాట్లాడాలి. నో, ఇట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్ అండి. మనం గలగలా మాట్లాడు, వారి సమస్యను తీరిస్తే నువ్వు డాక్టర్ కాదు సార్ జ్వరం వచ్చింది సార్ అంటే కూర్చో అని చెప్పడం మెడిసిన్ ఇవ్వడానికి. మీరు మాట్లాడడం కంటే వినండి. కమ్యూనికేషన్ అంటారు ఒక మాట. కమ్యూనికేషన్ అనే ఒక మాటకు మీనింగ్ ఏంటంటే చాలామంది మనం మాట్లాడడం నో అండి. కమ్యూనికేషన్ తర్వాత కొద్ది గ్యాప్ తీసుకొని కమ్యూనికేషన్ బ్రేకప్ ఇస్తాను. కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడాలనుకున్నది కాదు, వినడం కమ్యూనికేషన్లో పెద్ద మాట, పెద్ద పార్ట్ అండి. మనం మౌనంగా ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఏ టైంలో మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి పద ప్రయోగం చేయగలగాలి, దిస్ ఈజ్ ఆల్ ఇంక్లూడ్స్ ఇన్ ద కమ్యూనికేషన్. ఇప్పుడు అనంతపూర్లో మీకు లీడ్స్ ఎట్లా దొరుకుతాయి, కస్టమర్ దగ్గరికి ఎట్లా వెళ్తారు, ఎట్లా కూర్చుంటారు, ఎట్లా మాట్లాడతారు, మంచిన మీకు నచ్చిన మంచి స్పీకర్ పేరు ఎవరైనా కానీ, ప్రపంచంలో ఎవరి పేరైనా కానీ మీకు నచ్చిన మంచి స్పీకర్ పేరు, టీవీనో సినిమానో పొలిటిక్సో ఏదో ఒకటి. ఎంఎస్ ధోని మంచి స్పీకర్ అండి. పవన్ కళ్యాణ్ వెరీ గుడ్. వాళ్ళ టేస్ట్ అంతా మీరు మళ్ళీ టర్న్ తీసుకోవద్దండి. ఎప్పమో ఆపక్కున్నట్టున్నాడు, వద్దు మనకు వద్దు, ఆ సబ్జెక్ట్ వేరేది వరకొద్దు. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మీరు కాదా, మీరు మంచి స్పీకరా కాదా, మంచి స్పీకర్ బాగా చెప్తావు సార్, మంచి స్పీకరే. పోనీ ఇంతసేపు గలగలా మాట్లాడను ఒక 10 నిమిషాల వరకే, నేను మంచివాడినా కాదా, స్పీకర్ అంటున్నాను, మంచివాడిని అంటున్నాను, ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నాను, మీకు ఇంకా అర్థం కాలేదా అంటే మాత్రం జూ అంటుంది మనసులో, రైట్? సో మంచి బెస్ట్ స్పీకర్ ఎవరన్నా భలే మాట్లాడారంటే మీరు ఇప్పుడు చెప్పిన పేర్లోనే లెక్క పెట్టుకోండి. వాళ్ళల్లో మీకు నచ్చింది సూపర్ స్పీకర్ అని చెప్పారు, వాళ్ళు అద్భుతమైన స్పీకర్ అయితే వాళ్ళ మాటలకు పడే మార్క్స్ 7% ఓన్లీ, 93% ఏంటి అని నేను మళ్ళీ సస్పెన్స్ పెట్టి మళ్ళీ రివీల్ చేస్తాను. మంది ఉన్నారు చేతులు ఎత్తండి అబ్బా, అదృష్టవంతులు. ఓర్ నేను 5 మంది ఉన్నారు అదృష్టవంతులు. మీరు కూడా ఏ లేట్గా ఎత్తినారు, బాగుందా, నచ్చిందా? ఓసారి గట్టిగా సపర్లు కొట్టండి అబ్బా, గట్టిగా ఆవే, గట్టిగా కొట్టచ్చప్పా. ఈరోజు సోమవారం శుక్రవారం కాదు, గట్టి కొట్టండి. వెరీ గుడ్. 2 లాభాలు, ఒకటి ఏమంటే మనకు ఇందాక చెప్పాను కదండి, ఒకవేళ నేను ఈఎంఐతో మాట్లాడినా ఫోన్ కాబట్టి, ఆ ప్లేస్లో నా సిస్టర్ ఉంటే ఆడుకుంటాం, అక్క చెల్లెలు అన్న తమ్ముడు ఉంటే ఆడుకుంటాం, బయట ఆడుకున్న అదృష్టం ఉంటుంది. 100 లీడ్స్ తీసుకెళ్ళిన దాంట్లో క్వాలిటీ ఎంత, క్వాలిటీ ఎంత? నేను అది రిపీటెడ్గా ఫ్రమ్ ద బిగినింగ్ నా ఎండింగ్ వరకు ఇదే అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు చేసిన దాంట్లో క్వాలిటీ ఎంత? 100 లీడ్స్ తీసుకెళ్ళి 5ను కన్వర్ట్ చేయడం అది హీరోయిజం కాదండి. 10 లీడ్స్ ప్రాస్పెక్టివ్ సరైన వాళ్ళని తీసుకొని దాంట్లో 5 క్లోజ్ చేస్తే ఆడు మగాడు బుజ్జ.
అది కరెక్ట్గా పడాలి. ఎవరు రారా, సెల్ఫీ తీసుకురా సార్, ఫీల్డ్ సార్ అటెండెడ్ సార్, సార్ నిజాయితీగా ఉంటే ఏమొస్తుంది సార్, నీ మీద నీ గౌరవం వస్తుంది, కిక్ ఉంటుంది, నన్ను ఎవడో జడ్జి చేయడం ఏంటి, నేను అలా ఉంటానండి, దిస్ ఈజ్ మీ సార్, నేను ఈరోజు ఫీల్డ్కి వెళ్ళలేదు సార్, లీవ్ తీసుకున్నాను, అర్జెంట్ లేదు సార్, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, నేను వెళ్ళను సార్. అంటే ఒక క్యారెక్టర్, ఇప్పుడు ఫలానా చైతన్య ఒకటి చెప్పారు, జగదీష్ ఒకటి చెప్పారు, ఈ అమ్మాయి